సో ఇంకా చాలా షోస్ పర్ఫామ్ చేసావు కదా, సో ఎవరైనా ఏ పాట ఎప్పుడైనా సరిగ్గా పాడలేదు అలా అన్నప్పుడు ఎలా తీసుకుంటావు, స్పోర్టివ్గా తీసుకుంటావా లేకపోతే? అంటే అమ్మ చెప్తా, అమ్మ ఎప్పుడు చెప్తా అంటారు, ఇలా తప్పులు చెప్తే దాన్ని రాసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కరెక్ట్గా పాడు అంటారు. అవునా? సో అలా చేసిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో హ్యాపీయెస్ట్ థింగ్, హ్యాపీయెస్ట్గా ఉండాలంటే ఏం చేస్తుంటారు, హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అసలు? వెళ్ళి మా ఫ్రెండ్స్తో ఆడుకుంటాం, లేకపోతే సోఫీతో ఆడుకుంటాం. సో పెట్ డాగ్. ఓ, పెట్ లవర్ అన్నమాట. ఓకే, సో ఇంకా సంగీతం కంటిన్యూ చేస్తున్నావా నేర్చుకోవడం? సో ఇట్స్ అన్ ఓషన్ కదా, నేర్చుకుంటూనే ఉండాలి. సో ఇంకా ఈ మూవీలో, RRR మూవీలో ఎవరెవరిని కలిసావు ఆర్టిస్ట్లని, ఎవరైనా చూసావా, వాళ్ళు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా ఈ పాట చూసి? నేను రామ్ చరణ్ సార్, అలాగే జూనియర్ NTR సార్ నుంచి చూశాను, అలాగే రాజమౌళి సార్ని కలిశాను. ఓకే, అలాగే అక్కడ చాలామంది సింగర్స్ని కూడా కలిశాను. అవునా? సో రాజమౌళి సార్ ఏమన్నారు, ఏంటి అంటే? సార్ నాకు చెప్పారు ఎలా రా, అదే రిహర్సల్స్ ఉండేది ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో రిహర్సల్స్ అప్పుడు సార్ చెప్పారు ఎలా రావాలి, ఎలా అదంతా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి మొత్తం, అంటే ఎక్కడి నుంచి రావాలి అవన్నీ చెప్పారు. ఓకే, సో వే రూట్ అదంతా మీకు చెప్పాడు అనమాట. ఓకే, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో మాట్లాడారా ఏమైనా? లేదు, అట్లీస్ట్ చూసావంతే, ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు చూసావు అనమాట. నీకు RRR బాగా నచ్చిన సీన్ ఏంటి? నాకు కుమరం భీముడు అలాగే ఇంటర్వెల్కి ముందు అది అన్ని వస్తాయి కదా, అస్సలు గూస్ బంప్స్ వచ్చేసాయి కదా అది చూడగానే, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తుంది అని అనమాట. సో ఆ సీన్ బాగా నచ్చింది అనమాట. ఓకే, ఇంకా రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప ఇవన్నీ చూసావా? పుష్ప చూసాను. పుష్ప చూసావు అనమాట. సో అందులో ఏదైనా పాట వచ్చా నీకు? ఓకే, నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నువ్వే నవరత్నమాయనే. వావ్, సూపర్.